movie. So. నా భార్య నాకు దూరం అయ్యాక నువ్వెందుకే చూ చూ. ఏమైందమ్మా? ఏంటమ్మా ఏమైంది? ఏమైందమ్మా? ఏమైంది? ఏమైంది? నేను అన్నాను చెప్పమ్మా. ఏమైంది చెప్పు తల్లి. ఏం తల్లి ఏమైంది చెప్పునా? మరి కల్లో నాన్నను చంపుతానని నా గొంతు గట్టిగా పట్టుకున్నాడు తాతయ్య. నాకేమో ఊపిరి రాలేదు. నాకు బాగా భయం వేసింది తాతయ్య. నానమ్మా భయపడ్డావా తల్లి? అది ఉత్త కలే కదమ్మా, దానికే భయపడతారా చెప్పు. లేదు నానమ్మా, నానెప్పుడు నన్ను కోపంగా చూస్తాడే, అలాగే చూస్తున్నాడు. నేను అమ్మని చంపేశానని నన్ను కూడా చంపేస్తాడన్నాడు నానమ్మ. లేదమ్మా, నాన్నంటే నీకున్న భయం, అందుకే ఆ కళ అలా వచ్చింది అంతే. నాన్న నిజంగానే నన్ను చంపేస్తాడా నానమ్మ? లేదు తల్లి, ఏ తండ్రి తన కన్న బిడ్డను చంపుకోలేడమ్మా. అంత కసాయి తండ్రులు ఎవరు ఉండరు. అమ్మంటే నాన్నకు ప్రాణం. నిన్ను కనడం కోసం కష్టపడి అమ్మ ఆ నొప్పి తట్టుకోలేక చచ్చిపోయింది. అది నీ తప్పు కానే కాదమ్మా, పైగా అది నీకు శాపం కూడా. పుట్టగానే కన్న తల్లిని పోగొట్టుకుని తల్లి ప్రేమకు నోచుకోలేని దానివయ్యో. మీ నాన్న నీ బాధను అర్థం చేసుకోలేకపోతున్నాడు. అమ్మ చావుకు నువ్వే కారణం అనుకుంటున్నాడు. అందుకే నువ్వంటే కోపం. ఆ కోపం అంతవరకే. నీ ప్రాణాలు తీయాలన్నంత కోపం కాదమ్మా. భయపడకు తల్లి. చూసావా సమ్యా, వాడి పసిదాన్ని ఏ పరిస్థితుల్లోకి నెట్టాడో. కనబడితే కసురుకుంటూ, పలకరిస్తే చేదరించుకుంటూ, కన్నతండ్రిగా ప్రేమను పంచకుండా ఒక కసాయివాడిగా పసిపిల్ల మనసులో ముద్ర వేసుకున్నాడు. వాడెప్పుడు మారతాడో, ఎప్పుడు ఈ చిన్నారికి నరకం తప్పుతుందో. శ్యామల, వాడు మారడు.
బండరాయినైనా ఏ సెలయేరు ప్రవాహమో కరిగిస్తుందేమో కాని మనం కన్నా ఆ కఠినాత్ముణ్ణి ఈ పసిదాని కన్నీళ్లు కరిగించలేవు. వాడంతే వాడంతే శ్యామల. చనిపోయిన దాన్ని ప్రేమిస్తూ బ్రతుకున్న దాన్ని చంపుకుంటున్నాడు. జరిగిపోయిన గతంలోనే బ్రతుకుతూ ఈ పసిదాని నిండు నూరేళ్ల జీవితం మీద దెబ్బ కొడుతున్నాడు. ఇప్పుడు టైం ఎంతెంతో చూసావా? ఇప్పటిదాకా వాడికింటి మీద జాసే లేదు. ఏ బార్లో తప్పతాగి ఏ రోడ్లో పడిపోయి ఉన్నాడు? ఏమైపోయాడు? ఎక్కడున్నాడు? పాలల్లో నీళ్లు కలపడమే తెలియని నన్ను మందులో సోడా కలిపేదాకా తీసుకొచ్చారు. నచ్చిన ఆడదాని చేత్తో ఇచ్చిన మందు ఎక్కువ కిక్కిస్తుంది కుమారి. ఈ కుమారి ఎప్పుడు శ్రీమతి అవుతుందా అని మా అమ్మ మతి పోగొట్టుకుంటోంది. నువ్విలా మతి పోగొడుతుంటే నాకేది గుర్తుండదు కుమారి. అన్ని మాటలే. మీరొచ్చిన దగ్గర నుంచి వెళ్ళిపోతారేమో అని దిగులు, వెళ్ళిపోయిన తర్వాత వచ్చేదాకా దిగులు. రోజుకి 24 గంటలు కాకుండా 48 గంటలు పెట్టుంటే ఎంత బాగుంటుందో కదండి. చక్కగా మిమ్మల్ని చూస్తూ గడిపేయచ్చు. 48 గంటలు తాగిన నిమిషాలోనే ఉంటే నా ఆరోగ్యం ఏమైపోవాలి? ఊరికే అన్నాను, మీ ఆరోగ్యమే నాకు ముఖ్యం. ఇంకో పెగ్గుపోయినా తీసుకోండి బాబు. ఇవన్నీ ఎందుకు? మీలాంటి గొప్పవాళ్ళు మా ఇంటికి రావటం మాకు అదే అదృష్టం బాబు. ఈ మాత్రమన్నా చెయ్యకపోతే మా కుమారు నన్ను బతకనిస్తుందా? నన్నింకా పరాయివాడిగానే చూస్తున్నావా కుమారి? అలా చూస్తే నా కళ్ళు పోవు. ఏదో మొగ దిక్కులేని సంసారం. మీ అండే గనక మాకు లేకపోతే మేమేమైపోయేవాళ్ళం బాబు. అందుకే మా కుమారికి మీరంటే ప్రాణం. మీరొచ్చే వరకు గుమ్మం దగ్గరే వేలాడుతూ ఉంటుంది. తిండి కూడా సరిగ్గా తిందు. పోమ్మా, అవన్నీ ఆయనకి చెప్పాలా ఏంటి? నా మనసేంటూ ఆయనకి తెలీదు. అయ్యో నా మతి మండ, స్టవ్ మీద కూర మాడిపోయేటట్టుంది. ఏంటో, మన మధ్య మా అమ్మున్నా ఈ మధ్య చిరాగ్గానే ఉంటుంది. దేనికి? పాపం ఆవిడేం చేసింది? మనిద్దరమే ఏకాంతంగా ఉండాలనిపిస్తుంది. మన లోకల్లో మీరు నేను అంతే, ఇంకెవరున్నా నాకు నచ్చదు. అయితే ఆ బాటిల్ తీసిపారాయి. ఎందుకండి? నువ్వు మాట్లాడుతుంటే ఫుల్ బాటిల్ కొట్టినంత కిక్కెక్కుతుంది కుమారి. ఏం లాభం? ఎంతైనా కట్టుకున్న పెళ్ళాని కాదు కదా. రాత్రి అయితే మీ ఇంటికి మీరు వెళ్ళిపోతారు, నా మటుకు నేను ఒంటరిగా మిగిలిపోతాను. మా బాబు టైగర్లా తిరుగుతుంటాడు ఈ పాటికి. అమ్మో, అయితే మీరు బయలుదేరండి. నా మూలంగా మీరు చిన్న మాట పడ్డం కూడా నాకు ఇష్టం లేదు. లేవండి లేవండి, లేమంటున్నానా? మళ్ళీ మీకోసం 18 గంటలు ఎదురు చూడాలి. రేపు గంట ముందొస్తాలే. థ్యాంక్స్, బాయ్. అయ్యో, అప్పుడే పంపించేశావేంటే? పంపించకపోతే వాళ్ళింట్లో ఆరాలు తీయడం మొదలు పెడతారు. ఇక్కడికి వస్తున్నట్టు తెలిసిందంటే నిన్ను నన్ను బజార్కి ఈడుస్తారు. డబ్బున్నోళ్ళు
ఏదైనా చేయగలరమ్మా. ఓ స్పిచ్ మొద్దు, డబ్బున్నాడు కాబట్టి నేను తొందరపడమంటున్నానే. చేయజారిపోయాడంటే బంగారు గుడ్డు ఉండదు, బాతు ఉండదు. అంత ఈజీగా చేజారిపోనిస్తానా? చూస్తుండు, నా వెనకాల పడి నేను లేకపోతే బతకలేను అనే దాకా తీసుకొస్తాను. నువ్వు లేకపోతే అతను బతుకుతాడో చస్తాడో నాకు అనవసరమే. డబ్బు లేకపోతే మనం బతకలేక చస్తాం. ముందు అది లాగట నేర్చుకో. ఏంటే, అర్థమైందా? నువ్వు వెళ్ళమ్మా. సరే. నాకన్నీ తెలుసమ్మా. ఏది, ఎప్పుడు, ఎక్కడ, ఎలా లాగాలో నాకు బాగా తెలుసు. ఇంకా నిద్రపోలేదా? నిద్ర రావట్లేదండి. ఇంకేమీ ఆలోచించకుండా వెళ్ళి ప్రశాంతంగా పడుకో.
హాయ్ దంతు. పూజ, ఎలా ఉన్నావే? బానే ఉన్నాను, కానీ 2 డేస్ నుంచి ఫ్రీక్వెంట్ గా ట్రై చేస్తూనే ఉన్నాను ఫోను. ఏంటి మళ్ళీ రింగ్ వాల్యూమ్ తగ్గించి పెట్టా?